తిరుచానూరు మార్కెట్ యార్డ్ వెనుక ఉన్న తమ భూమి సర్వే నంబర్ 249/4 లో 1 ఎకరా 4 సెంట్లు మరియు 249/5 లో 32 సెంట్లు గల తమ భూమిని మా ల్యాండ్ పక్కనే కాపురముంటున్న తెలుగుదేశం పార్టీ నేత కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని యజమాని తుంగ బాలకృష్ణ వారి కుటుంబ సభ్యులు సరస్వతి నవ్యులతో కలిసి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ 1997లో ఈ భూమిని తాము కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. సంబంధిత డాక్యుమెంట్స్ మీడియాకు చూపించారు. తాము గత 30 సంవత్సరాలుగా ఈ భూమిపై అప్పులు చేసి వడ్డీలతో మునిగి అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఎంఆర్ఓ ఐడెంటిటీ పట్టా, సిసిఎల్ ఆర్డర్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆర్డీఓ ఆర్డర్ తదితరాలు తమ వద్ద ఉన్నాయని తెలియజేశారు. కబ్జాకు పాల్పడిన పసుపు పార్టీ నేత తన ఇంటి ముందు ఉన్న స్థలమంతా తనదేనని, తమపై వారి అనుచరులతో దాడికి పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ స్థలంలో అడుగు పెడితే తాము అంత చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. రేపు తమ స్థలంలో గోడ కట్టడానికి కూడా సిద్ధపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ లో స్పందన కార్యక్రమంలో తాము అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. నాకు ఎమ్మెల్యేలు చల్లా చల్లబాబు నాకు అండగా ఉన్నారు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించి దౌర్జన్యం చేస్తున్నాడు. చంపివేస్తాం అంటున్నా వచ్చేసి చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. చోద్యం చూస్తున్న స్థానిక పోలీసులు యారు డాక్యుమెంటు 1997లో నేను కొన్నాను డాక్యుమెంటు. సిసి పిల్లపాలెం చెంగయ్య అండ్ అదర్స్ దగ్గర నేను కొన్నాను. తర్వాత కేఆర్ కృష్ణారెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్తో నేను కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత సిసిఎల్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఐడిటి ప్రొసీడింగ్స్ అన్నీ ఏ టు జెడ్ మాకు ఎదురన్నాయి. సిసిఎల్ ఆర్డరు, ఐడిటి పట్టా ప్రొసీడింగ్స్, ప్రజెంట్ హైకోర్టులో నుంచి ఆర్డర్స్, హైకోర్టు ప్లస్ ఆర్డీఓ ఆర్డర్స్. అందులో వైసీపీ వాళ్ళు బెదిరించి మళ్ళా చేయలేకపోయినా మేము ఎదుర్కొని నిలబడి భాస్కర్ నాయుడు వాళ్ళ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము. ఇప్పుడు జేపీ అనే అతను టీడీపీ నాయకుడు, జేపీ శ్రీనివాస్ అనే అతను ఇప్పుడు మాకు దౌర్జన్యంగా వచ్చి సైట్లో డిస్ట్రిబ్యూట్ చేసి సైట్ అంతా సదరు పెట్టి గుడిసేసి ఎన్ని చేస్తున్నాడు. మేము 1967 సార్ హ్యాండ్ ఓవర్, మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. దౌర్జన్యం చేసి ఎంటర్ చేసి మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు సపోర్ట్, సల్లా బాబు ఉన్నాడు, నీకెవుడున్నాడో దిక్కుండావో చెప్పుకోపో. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ 100కు అడిగిపోతే ఇది చేశాను. నిన్న హాలిడే కాబట్టి ఇది చేశాము. అంతకుముందు మా నాన్న చనిపోయినాడు, ఆ రోజు 100 కాల్ చేశాను, వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళీ రెస్పాండ్ లేదు సార్. లేదు సార్, మా నాన్న చనిపోయినాడు, ఇంతకుముందు ఇచ్చాము సార్, ఇంతకుముందు ఇచ్చాము. ఇది ఉషారాణి అనే వాళ్ళతో అయిపోయినాయి, ఆ డిస్ట్రిబ్యూట్ క్లియర్ అయిపోయింది, హైకోర్టు రిట్ వేశారు, దాంతో మేము ఆర్డర్స్ కూడా మాకు వచ్చాయి సార్. అదే సార్, నిన్న జరిగింది సార్, కాల్ చేస్తే రెస్పాండ్ లేదు సార్, సిఐ కానీ రెస్పాండ్ కానీ పండగ ఒకటి రెస్పాండ్ లేదు. ప్లస్ వచ్చేసి అతను సిఐతే కలవమంటే కూడా వాళ్ళు రాలేదు, 100కు ఫోన్ చేస్తే రాలేదు, నేను వచ్చినానంటాడు, నేను పోతే లేడు.
అదే పదే పదే నాలుగు సార్లు కొట్టాను, రికార్డింగ్ కూడా చేసి పెట్టున్నాను, ఫోన్ రికార్డింగ్ కూడా చేసి పెట్టాను. కానీ అయితే అతను రెస్పాండ్ కాల, రెస్పాండ్ కాల వచ్చి మాట్లాడి నేను ఉండాలే పోయినాను అంటాడు, నేను లేడు. సార్ అతను భూమే కబ్జా చేయాలని సార్, అదనే అది తుడా తుడా అప్లోడ్ అంటే ఫోర్జీ డాక్యుమెంట్ తో నేను ఒకప్పుడు 96లో కొన్నప్పుడు అది ఇచ్చేసి దాన్ని ఫ్లాట్ వేసి అప్పుడు కేఆర్ కృష్ణారెడ్డి వాడు సార్ ఫ్రేక్ డాక్యుమెంట్ తో వేశారు. ఆ ఫ్రేక్ డాక్యుమెంట్ మొత్తం డిమాలిసిస్ అయిపోయింది. కొన్నోళ్ళు అడ్డుకున్నారు, మొత్తం ఫైట్ చేసి మేము లీగల్ గా 28 ఏళ్ళ నుంచి నేను ఫైట్ చేసి దాంట్లో క్లియర్ చేసుకున్నా సార్. మా పేరుతో ఆన్లైన్ సార్, ఇదో సార్ ఆన్లైన్ ఉంది, ప్రొసీడింగ్స్ ఉంది, ఏ టు జెడ్ రికార్డెడ్ గా మనం ఉన్నాం సార్. జేసీబీతో నిన్న వచ్చాడు సార్, నిన్న వచ్చాడు, అడ్డుకున్నాము, అడ్డుకుంటే బెదిరించారు, పోలీసులు రమ్మంటే 100 ఫోన్ చేస్తే రాలేదు. తర్వాత తెరిచాను సార్, ఇస్తాను సార్, డిఎస్పీకి ఎస్పీకి అందరికీ ఇస్తాను సార్. నాకు మీరే హెల్ప్ చేసి సీఎం గారితోనూ అందరికీ న్యూస్ అందేటట్టు నాకు హెల్ప్ చేసి ఇంక మాకు శరణ్యం లేదు సార్, ఇంక మేము ఇంకేం చేయలేము. మేము ఎంత కోల్పోయాము అంటే అంత కోల్పోయాము, దాంతో ఏమి ఆస్తులు కానీ ఏం నా పేరుతోను సార్. అవును సార్, 3 లక్షలు పోతుంది సార్ అంకణం. అది వాల్యూ ఫస్ట్ తక్కువగానే కొన్నా సార్ నేను, కానీ ఇప్పుడు వాల్యూ వచ్చేసరికి అందరి కళ్ళు దాని మీద పడుతున్నాయి సార్. ఒక కొలాప్స్ ఏమి లేకుండా నేను పాప హైకోర్టులో ఇంతకుముందు ఒకసారి అయింది, ఇటీవల వీళ్ళు హుషారా అనేవాళ్ళు అంటే బిట్లోళ్ళు కోర్టుకు పోయారు సార్, ఐడీటీ పట్టా ఇచ్చిన తర్వాత పోయారు. వాళ్ళ మీద ప్రొసీడింగ్స్ పోతే హైకోర్టు మళ్ళా మాకు ఆర్డీఓ ప్రొసీడింగ్స్, హైకోర్టు ప్లస్ ఆర్డీఓ గారు ప్రొసీడింగ్స్ మాకు ఇచ్చేశారు సార్. అందులో మళ్ళా భాస్కర్ నాయుడు అనే అతను మధ్యలో దూరాడు, అది మాకు ఇష్యూ, నా మధ్యలో వచ్చాడు అతను, అతనికి మాకు హ్యాండ్ ఓవర్ అయింది, ప్రొసీడింగ్స్ దాని హైకోర్టులో ఉన్నాయి. ఒక్కడే పోయాను, రా బాలకృష్ణ మాట్లాడతాం, నీకు ఏదో ఇచ్చి పంపిస్తాను అంటే ఏదన్నా ఇది తెలుగుదేశం వాళ్ళే ఈ మాదిరి కబ్జా చేసి ఈ మాదిరి ఏదన్నా వైసీపీలోనే కాపాడుకున్నాను నేను ఈ మాదిరిగా నేనంటే అది కాదమ్మా, అందరూ ఉండరు, నాకు అండ ఉండదు, నువ్వు లే ఏం చేసుకోలేవు, నువ్వు రా మాట్లాడదాము అనే పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అవతల లేదు, మనకు ప్రొసీడింగ్స్ వచ్చింది, అతను ఉండదు, అది ఇష్యూ సార్, అది ఇష్యూ వదిలేయాలి దాన్ని. ఏంటంటే ఇది కాదు, పెద్ద ప్రాబ్లం కాదు, మేము హైకోర్టులో ఉంది, దాన్ని ప్రాసెస్ చేసుకుంటాం. ఈ ఇష్యూ అంతా ఇప్పుడు టీడీపీ నాయకులు జేపీ గారే, అది లేదు, మేము దానిపైనే ఆధారపడినాము. మాకు మీరే నాకు సైట్ లేకపోతే పోజిషన్ మీకు చెప్పినాను, సంపుతాం బెదిరిస్తున్నారు, ప్రతి ఒక్కటి మీరు మాకు న్యాయం చేయాల్సిందిగా.